అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్ లో అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్ లో కనీస వేతనం 21,000 కనీస వేతనం 21,000 అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్ లో కనీస వేతనం కనీస వేతనం కనీస వేతనం విఆర్ఎల్ ఐక్యత విఆర్ఎల్ ఐక్యత ఆత్మకూరు మండలం విఆర్ఎల్ అధ్యక్షుడిని నా పేరు నిజమాల నారాయణ. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఎల్ రిలే దీక్షలు కొనసాగిస్తున్నాము. కానీ కనీసం ఈరోజుకి 8వ తేదీ నుంచి 10 రోజులు శిబిరంలోనే కూర్చొని ఉన్నాము. కానీ మా హామీలను నెరవేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఈనాడు ఈరోజు సీఎం పదవిలో ఉండి కనీసం మన ప్రభుత్వం రాగానే 10 రోజుల్లో 15,000 ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీలను నెరవేర్చమని మేము ప్రాధాయపడుతున్నాము. చాలీ చాలని జీతాలతో మా జీవనాలకు కొనసాగిస్తున్నాము. కానీ కనీసం మాకు ప్రమోషన్లైనా కల్పించాలని మేము ప్రాధాయపడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విఆర్ఏల సంఘం కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగిస్తున్నాము. ఈరోజు 10వ రోజు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు 28వ తేదీ వరకు మండల స్థాయిలో కొనసాగుతాయి. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట 3-4 తేదీల్లో, అదేవిధంగా 9వ తేదీ విజయవాడ, 10వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేమందరము అనుకుంటున్నాము. ఈ లోపలే ప్రభుత్వ పెద్దల నుంచి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాము. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో మా హామీల్ని నెరవేర్చుతామని హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా విజయవాడ ధర్నా చౌక్లో మా ధర్నాలకు ఇచ్చేసి నేను సీఎం అయిన 10 రోజుల్లోనే మీకు 15,000 వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ 2.5 సంవత్సరం గడుస్తున్నప్పటికీ మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోవడం బాధాకరమైన విషయం. మాకు చాలీ చాలని వేతనాలతో మేము కాలం నిలదీస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికలను పరిష్కరించగలదని చెప్పి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. Thank you.